కొబ్బరి గౌరి నోము ఈ నోము వంశ అభివృద్ధి కోసం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండడం కోసం చేసుకుంటారండి. ఈ నోము మహాశివరాత్రి రోజు మొదలు పెట్టాలి. ప్రతి నెల మాస శివరాత్రి రోజు అనగా అమావాస్య ముందు రోజు వచ్చిందని మాస శివరాత్రి అంటారు. ఆ రోజు ఈ పూజ కొబ్బరి చెట్టు కింద చేసుకోవాలి. అలా మాస శివరాత్రి అన్ని చేసాక మరలా మహాశివరాత్రి రోజు ఉద్యాపన చేసుకుని వెళ్ళను. మధ్యలో ఏమైనా నెలలు ఆగిపోతే ఆ నెలలు తర్వాత చేసుకోవచ్చు. కావలసిన పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, అక్షింతలు, వరిపిండి, పువ్వులు, తెల్ల తువ్వాలు, రూపాయి కాసు, పార్వతీ పరమేశ్వరులు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి కలిపిన ఫోటో ఒకటి, కొబ్బరికాయ, అరటిపళ్ళు, చలిమిడి, వడపప్పు, దీపారాధనకు కుందులు, ఆవు నెయ్యి, ఒత్తులు, తమలపాకులు, అగరబత్తి, హారతి, గంట, ఉద్దరిని. చేయవలసిన విధానము: ఈ నోము మహాశివరాత్రి రోజు ఉదయము దీపం పెట్టుకున్నప్పుడు గౌరీదేవికి కొబ్బరి గౌరి నోము చేసుకుంటున్నామని చెప్పుకోవాలండి. విఘ్నేశ్వరి పూజ చేసుకోవాలి. ఫస్ట్ విఘ్నేశ్వరు అష్టోత్తరం 108 నామాలు పూజ చేసుకున్న తర్వాత గౌరి అష్టోత్తరం కూడా చదువుకొని పూజ చేసుకొని చేతితో అక్షంతలు పట్టుకొని కొబ్బరి గౌరి నోము కథ చదువుకోవాలి. కొబ్బరి గౌరి నోము కథ: ఒకనొక విప్ర స్త్రీ తరతరాల పాటు పసుపు కుంకుమలతోనూ పాడి పంటలతోనూ పండండి బిడ్డలతోనూ పగడాల్లాంటి మనములతోనూ పనసతోనంలాంటి మునిమనములతోనూ చాలా ఆనందంగా ఉండేది. అందుకు ఆశ్చర్యం పొందిన ఆ ఊరి పుణ్యస్త్రీలంతా ఆమె చెంతకు చేరి ఆమె వైభవానికి కారణమేమిటని అడుగగా ఆ ఇల్లాలు తాను కొబ్బరి గౌరి నోము నోచడమే కారణమని చెప్పింది. అప్పుడు ఆ వనితల కోరిక మీద బ్రాహ్మణ ఇల్లాలు వ్రత విధానాన్ని చెప్పసాగింది. ప్రతి నెల బహుళ చతుర్దశి మాస శివరాత్రి నాడు ఒక కొబ్బరి చెట్టుకు పసుపు కుంకుమ రాసి దిగువన అలికి ముగ్గు పెట్టి మండపం నిర్మించి ఆ మండపంలోనే పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉంచి షోడశోపచారాల పూజలు చేసిన తర్వాత అలా మాస శివరాత్రులు చేశాక మహాశివరాత్రి నాడు ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన: ఒక బంగారపు కొబ్బరికాయని ఒక వెండి కొబ్బరికాయని చేయించి వాటిని కూడా మండపంలో పెట్టి శివ పార్వతులతో పాటే పూజించాలి. అనంతరము వెండి బంగారపు కొబ్బరికాయల్ని దక్షిణ తాంబూలాలతో సహా ఎవరైనా పుణ్య దంపతులకు ఇవ్వాలి. 12 మంది పేరెంటాలను పిలిచి 12 మందిని గౌరీదేవులుగా భావించి ఒక్కొక్కరికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక పసుపు పొట్లం, కుంకుమ, నల్లపూసలు, రవికెలగుడ్డ, కొబ్బరికాయ చొప్పున దక్షిణ తాంబూలాలతో సహా వాయినమివ్వాలి. కొన్ని అక్షంతలు గౌరీదేవి మీద వేసి మరికొన్ని అక్షంతలు మన మీద వేసుకుని వెళ్ళాను. అప్పుడు మనం ఈ నోము పట్టినట్లు. ఈ పూజా విధానం అంతా పూర్తయిపోయిన తర్వాత కొబ్బరి చెట్టు కింద పూజ చేసుకుని వెళ్ళాను. కొబ్బరి చెట్టుకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టవలెను. కొబ్బరి చెట్టు కింద పసుపు నీరు జల్లి వరిపిండితోని మండపం వేయవలెను. మండపం మీద కుంకుమ అక్షింతలు వేయవలెను. దాని మీద తెల్లని తువ్వాలు పరచవలెను. ఆ తువ్వాల మీద 1/2 బియ్యము అంటే 610 గ్రాములు బియ్యము వేసి ఆ బియ్యం మీద శివపార్వతుల ఫ్యామిలీ ఫోటో ఉంచి ముందున తమలపాకులో పసుపు వినాయకుడిని గౌరీదేవిని చేసుకుని వెళ్ళను. ఆ పక్కనే రూపాయి కాసు, కొబ్బరికాయ పెట్టవలను. కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టవలను. విఘ్నేశ్వరు అష్టోత్తరం చదువుకొని విఘ్నేశ్వరు పూజ చేసుకొని నైవేద్యము పెట్టి ఆ తర్వాత ఈశ్వరుడికి అష్టోత్తరం కూడా చేయవలను. ఆ తర్వాత గౌరీదేవి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుని వలను. ధూపము నైవేద్యము చూపించి అక్షింతలు చేత్తో పట్టుకొని కొబ్బరి గౌరి నోము కథ మళ్ళా చదువుకొని వలను. ఈ కథ చదువుకున్న తర్వాత ఈ అక్షింతలు మొత్తం గౌరీదేవి మీద వేయవలను. తర్వాత హారతి ఇవ్వవలను. మంత్రపుష్పం చెప్పుకొని ప్రదక్షిణ పూర్తి చేసి పూజ పూర్తి చేయవలను. పూజ పూర్తయ్యాక దీపము కొండెక్కిన తర్వాత తెల్ల తువ్వాలు, బియ్యము, కొబ్బరికాయ ఒక తాంబూలంలో దక్షిణం పెట్టి పంతులు గారికి ఇవ్వవలను. ఇచ్చాక ప్రసాదం తినవలను. ఈ రూపాయి కాయిన్ ప్రతి నెల అదే కాయిన్ను ఉపయోగించవచ్చు. 12 నెలలు పూర్తి అయ్యాక ఆ కాయిన్ మన బీరువాలో పెట్టుకోవాలి. కొబ్బరికాయ పంతులు గారికి తాంబూలంతో పాటు ఇచ్చేయాలి. కొబ్బరి గౌరిను ఉద్యాపన మళ్ళీ మహాశివరాత్రి రోజు చేయవలసిందండి. ఇది ఒక జంటకి బట్టలు పెట్టాలి. ప్యాంటు షర్టు, చీర జాకెట్టు, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, తాంబూలం పెట్టాలి.
రెండు కొబ్బరి బొండాలు, నల్లపూసలు, లక్కజోళ్ళు ఇవన్నీ ఒక సెట్ కింద అమర్చి ఒక జంటకి వాయినం ఇవ్వాలి. 12 మంది ముత్తైదులకు ఒక్కొక్కరికి ఒక జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, లక్కజోళ్ళు, నల్లపూసలు, తాంబూలం, ఒక కొబ్బరికాయ, ఇలా 12 మంది ముత్తైదులకు వాయినం ఇవ్వవలెను. ఇవన్నీ కూడా గౌరీదేవికి నైవేద్యం చూపించాలి. వాయినం ఇచ్చే ముందు కాళ్ళకి పసుపు రాయాలి, కుంకుమ బొట్టు పెట్టి గంధం పెట్టి అప్పుడు వాయినం అందివ్వాలి. వాయినం ఇచ్చేటప్పుడు ఇచ్చేవాళ్ళు ఎవరు? మీరు పుచ్చుకునేవాళ్ళు పార్వతీ పరమేశ్వరులు. ఎక్కడి నుండి వచ్చారు? కైలాసం నుండి వచ్చాను. ఇస్తేనమ్మా వాయినం, పుచ్చుకున్నానమ్మా వాయినం అని 3 సార్లు అనాలి. అడిగి తినమ్మా వరం, ఇస్తేనమ్మా వరం, వాయినం మీది పల్లెం మాదని చెప్పి వాళ్ళ చేతితో అక్షంతలు వేయించుకోవాలి. తరువాత మనం ఆ ఇచ్చిన వాయినాన్ని ముట్టుకోకూడదు. వాయినం పుచ్చుకున్న వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే దండం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు మనకి గౌరీదేవితో సమానం కనుక చిన్నవాళ్ళైనా దండం పెట్టవచ్చు. కొన్ని గమనించవలసిన విషయాలు: ఇంటి దగ్గర గౌరీ పూజ చేసుకున్నప్పుడు కథాక్షంతలు గౌరీదేవి మీద వేసి మనం కొంచెం అక్షంతలు వేసుకోవాలి. కొబ్బరి చెట్టు కింద గౌరీ పూజ చేసుకున్నప్పుడు కథాక్షంతలు మొత్తం గౌరీదేవి మీద వేయాలి. పూజలో ఉంచిన రూపాయి కాయిన్ ప్రతి నెల పూజకి 6 రూపాయి కాయినే ఉపయోగించాలి. వెండి, బంగారం, కొబ్బరి బొండాలు ఉద్యాపనలో ఒక జంటకి బట్టలు పెట్టినప్పుడు ఈ బొండాలు ఇవ్వవలెను.